దేశం మర్చిపోయింది. గూగుల్ మర్చిపోదగా ఇట్టా కొడితే అట్టొచ్చేస్తుంది. ఇలా కొట్టేసిన డబ్బులో 0.0001% మన దేశంలో ఉన్న బేసిక్ గ్రౌండ్ లెవెల్ ప్రాబ్లమ్స్ మీద ఖర్చు పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ బోరు బావిలో పిల్లోడు పడితే చైనాలో గంటలో తీస్తున్నారు. మన దేశంలో ఒకప్పుడు క్లీనర్ వచ్చి 3 రోజులు అది తవ్వి తవ్వి తవ్వితే పిల్లోడు బతుకుతాడో లేదో కూడా గ్యారంటీ లేదు. అప్డేట్ అవ్వచ్చుగా. జపాన్ లో ఒక అమ్మాయిని చదివించడం కోసం గవర్నమెంట్ ఒక ఊరికి 3 ఏళ్ళు ట్రైన్ నడిపింది, కేవలం ఒక్క అమ్మాయి కోసం. ఆడపిల్లలకి టాయిలెట్ లాంటి బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఉండవు. అప్డేట్ అవ్వచ్చుగా. తాగే నీళ్లు, నడిచే రోడ్లు, వెళ్లే హాస్పిటల్స్, చివరికి ఆగిపోయే చిన్న పిల్లల గుండెల వరకు ఇలా కొట్టేసిన డబ్బుతో ఇంకా ఎన్నో చేయొచ్చా? లేదా మన దేశంలో ఉన్న ప్రతి సిటిజన్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకొని వాడి బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ చేసి వాడు రోజు మొత్తం ఎంత డ్రా చేస్తున్నాడు, ఎంత సేవ్ చేస్తున్నాడు, వాడి ఖర్చు ఎంత, వాడి ఆదాయం ఎంత అని ప్రతి లెక్క ఏసీ రూమ్లో కూర్చొని కాఫీలు తాగుతూ మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారే, తప్పులేదు. ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ, ఉన్నోడి దగ్గర కొట్టి లేనోడికి ఇవ్వాలి, అద్భుతం. అలాగే ప్రతి సంవత్సరం ట్యాక్సుల రూపంలో మేము మీకు కొన్ని లక్షల కోట్లు ఇస్తే సామాన్యుడిపై వరాల జల్లు, మధ్యతరగతికి మహాభోగం అంటూ బడ్జెట్ అని సినిమా ఇస్తారుగా, దాని లెక్కలు బొక్కలు మాకు చెప్పరా సార్? ఏ గవర్నమెంట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ మాకు ఇవ్వరా? ప్రతి నియోజకవర్గానికి ఒక అకౌంట్ ఓపెన్ చేయండి, దాని పాన్ కార్డ్ మాకు ఇవ్వండి. మేము కూడా ఇళ్ళలో లుంగీలు కట్టుకుని కాఫీలు తాగుతూ మొబైల్ ఫోన్లో మినిట్ టు మినిట్ మీ లెక్కలు బొక్కలు చూస్తాం. ఎవరు మీరు మాత్రం మమ్మల్ని సెకండ్ టు సెకండ్ మానిటర్ చేయొచ్చు. మేం చేయకూడదు, తినాలిగా. మీరు ఎన్ని యదవ పనులు చేసినా, ఎన్ని దారుణాలు చేసినా, మీకోసం మీ పిల్లల కోసం మళ్ళీ బార్డర్కి వెళ్ళి గన్ను పట్టుకొని బాధ్యతగా నిలబడతాం. మీరందరూ నేను కాపాడుకుంటున్న ప్రాణాలు, మీకోసం ప్రాణాలు ఇస్తున్నా అక్కడ. మీరు అడ్డమైన పనులు, బాధ్యత కదా, అది నా ఎలక, దానికి మాటిచ్చా బాధ్యతగా మారుస్తానని. సాయంగా ఏ ఎలకొచ్చినా దాని కంతలో పొగ పెట్టేస్తా.